ఏపీలో మరో 60 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 1463 కు చేరింది. ఇప్పటివరకు వైరస్ నుంచి కోలుకొని 403 మంది డిశ్చార్జ్ కాగా వైరస్ సోకి 33 మంది మరణించారు. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే అత్యధికంగా కర్నూలు జిల్లాలో 25 కేసులు నమోదయ్యాయి. అనంతపురంలో 6, గుంటూరులో 19, కడపలో 6, విశాఖ జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనాకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? కరోనా హాట్స్పాట్ జిల్లాలో ఉన్నటువంటి కృష్ణా, గుంటూరు, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య ఏమాత్రం కూడా తగ్గిపోవడంతో కనిపించలేదు. ఒక రోజున ఒక జిల్లాలో అయితే మరో రోజు మరో జిల్లాలో వస్తుంది. నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినంత కర్నూలులో మళ్ళీ 25 కేసులు రావడంతో కర్నూలులో ఉన్నటువంటి కేసుల సంఖ్య 411 పెరిగింది. ఆ తర్వాత గుంటూరు జిల్లాలో 19 కేసులు రావడంతో 19 గుంటూరు ఉన్నటువంటి కేసుల సంఖ్య 306 పెరిగింది. కృష్ణా జిల్లాలో నిన్న కేసులు ఏమీ నమోదు కానప్పటికీ కూడా కృష్ణా జిల్లాలో కూడా దాదాపు 246 కేసులు నమోదించారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఒక విజయనగరం జిల్లా మినహాయిస్తే కనుక 12 జిల్లాల్లో 1463 కేసులు నమోదైతే అందులో 77% కేసులు కేవలం రెడ్ జోన్ గా ఉన్నటువంటి కర్నూలు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు ఈ 5 జిల్లాల్లోనే 77% కేసులు ఉన్నాయి. మిగిలినటువంటి 7 జిల్లాల్లో కూడా 6 జిల్లాల్లో కూడా చూసుకుంటే కనుక అది కేవలం 30% కేసులు మాత్రమైనటువంటి పరిస్థితి. దీంతో ఈ రెడ్ జోన్ ఏదైతే ఉందో ఈ రెడ్ జోన్ లో ప్రభుత్వం చాలా పూర్తిగా అప్రమత్తం అవుతుంది. ఇప్పటికే రాష్ట్రం చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 102466 మందికి కరోనా పాజిటివ్ టెస్ట్ చేయడం జరిగింది. ఒక్కో పక్కన పరీక్షల సంఖ్యను ఏదైతే ఉందో అది ప్రభుత్వం పెద్ద ఎత్తున పెంచుకుంటూ వెళ్తుంది. ఇదే నేపథ్యంలో కొన్ని చోట్ల కేసులు బయటపడిన పరిస్థితుంది. కానీ ఇటు విజయనగరం కానీ అటు శ్రీకాకుళం కానీ అదేవిధంగా విశాఖపట్నంలో కానీ ఇంకా ఉత్తరాంధ్రంలో ఈ కేసుల ఉధృతి దాదాపుగా చాలా తక్కువగా చెప్పుకోవచ్చు. కేవలం విశాఖపట్నంలో 27 కేసులు, అదేవిధంగా శ్రీకాకుళంలో 5 కేసులు మినహా, 30 కేసులు మినహా ఉత్తరాంధ్ర మొత్తం కూడా దాదాపుగా గ్రీన్ జోన్ కనుక కనిపించేటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే సెంట్రల్ ఆంధ్ర ఉందో, కృష్ణా, గుంటూరు ఈ రెండు జిల్లాలు ఉన్నాయో ఈ రెండు జిల్లాల్లో మాత్రం దాదాపు చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. 550 కేసులు ఈ రెండు జిల్లాలో ఉండే పరిస్థితి. ఈ రెండు జిల్లాలతో పాటుగా కర్నూలు కలుపుకుంటే కనుక 900 కేసులు జిల్లా పరిస్థితి. దీంతో ప్రభుత్వం అయితే కనుక పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యి అధికార యంత్రాంగాన్ని, ప్రభుత్వ ప్రత్యేక అధికారులు కూడా ఆయా కోవిడ్ జిల్లాలకి పంపిస్తా ఉంది రంజిత్. రైట్, థ్యాంక్ యూ సుబ్బారావు.